తెలంగాణని అసలు ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి కేసీఆర్ నిరూపించుకున్నాడు. అసలు 2014లో 2014లో అసలు ఎన్ని వైన్స్లు ఉండే, ఎన్ని రెస్టారెంట్లు ఉండే, ప్రజెంట్ ఎన్ని వైన్స్లు ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇంత ఘోరాతి ఘోరంగా ఇతని పాలన ఉంది అని అంటే ఈవెన్ నేను కూడా టీఆర్ఎస్కి ఓటు వేసేవాడిని కాదు. 10,000 ఇస్తే వైన్స్లు 24 అవర్స్, 24 గంటలు వైన్స్ ఓపెన్ చేసేంత దుర్మార్గమైనటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి, ఒక నిర్ణయాన్ని, ఒక జీవోను కానీ ఒక నిర్ణయాన్ని కానీ తీసుకొచ్చి తెలంగాణని భ్రష్టు పట్టించే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఒక్కసారి అందరు కూడా ఆలోచించాలి ఓటర్స్. ఒక్కసారి గవర్నమెంట్ చేంజ్ అయితే మునిగిపోయేది ఏమీ లేదు. పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు ఎంతైతే పెన్షన్ తీసుకుంటున్నారో దానికి 10 రెట్లు మీ ఇంటి నుండి మీరు బయటకి ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. అది కరెంటు బిల్లుల రూపంలోనే కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో కావచ్చు, ఈవెన్ మనకు ఏదైనా ఇంటి నిర్మాణానికి ఒక అనుమతి రావాలన్నా కూడా 2014కు 2014కు ముందు ఎలా ఉండే, 2014 తర్వాత ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకొని మరోసారైనా కంపల్సరీ వచ్చే ఎలక్షన్స్లో అయినా సరే టీఆర్ఎస్కి ఓటు వేయకుండా మీరు ఆలోచించండి. ఫస్ట్ మీరు ఆలోచించిన తర్వాతనే ఎవరికి ఓటు వేయాలా అని చెప్పేసి ఆలోచించుకొని ఓటు వేయండి. 24 గంటలు వైన్స్ ఓపెన్ చేయడం అంటే ఎంతమందిని తాగుబోతలుగా మార్చుతున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఎకానమీని ఎంత దెబ్బ కొడుతున్నాడు కేసీఆర్, ఇవన్నీ కూడా ఆలోచించి మాత్రమే ఓటు వేయండి. గుడ్డిగా అసలు ఓటేయద్దు. ఈ రోజులలో అసలు ఇంకా గుడ్డిగా అసలు ఓటేయద్దు. అది మన తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ రాకపోయినా అని కొంపలు మునిగేది ఏమీ లేదు. బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కాంగ్రెస్తో పోలిస్తే అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం మీ ఇష్టమైన వారికి మీరు ఓటు వేసి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత అవును ఇది కరెక్టే, కేసీఆర్ పాలన అనేది కరెక్ట్గా లేదు అని ఒకవేళ మీరు నమ్మితే మాత్రమే టీఆర్ఎస్కి అపోజిట్గా ఏ పార్టీకైనా సరే, వేరే ఇతర ఏ పార్టీకి, బీజేపీ అంటే బీజేపీ కాదు, ఏ పార్టీకైనా సరే మీరు ఓటు వేసుకొని మీ ఓటు హక్కును కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.